ఎస్ఎంఈ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. రాజకీయాల్లోనూ, సినిమా ఇండస్ట్రీలోనూ, క్రికెట్లోనూ సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. ఒక ప్రదేశంలోనో ఓ టైంలోనో పనులు ప్రారంభిస్తే అంతా శుభమే జరుగుతుంది అని ఎదురు చూడడం సాధారణంగా సెంటిమెంట్ అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ లో కూడా ఇప్పుడు అదే సెంటిమెంట్ పనిచేస్తోంది. అదే హైదరాబాద్ లోని తుక్కుగూడ సభకు సంబంధించిన సెంటిమెంట్. అందుకే రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన తొలి సభ జనజాతరను తుక్కుగూడలో నిర్వహిస్తున్నారు. శనివారం జరిగే సభకు కాంగ్రెస్ కు చెందిన అతిరథ మహారథులు హాజరవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న తుక్కుగూడ పబ్లిక్ మీటింగ్ పై సీఎం, మంత్రులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు సభాస్థలికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించగా, రోజుకు కొందరు మంత్రులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి పనులను చక్కబెడుతున్నారు. సుమారు 10 లక్షల మంది జనాలను సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో ప్రధానంగా 1 లక్ష మంది మహిళలను వేదిక ముందు వరుసలో కూర్చోబెట్టి అమలవుతున్న 6 గ్యారంటీలకు థ్యాంక్స్ చెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలవుతున్న 6 గ్యారంటీలతో మహిళలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ ప్రభావం తుక్కుగూడ సభలో ప్రతిబింబించే తీరుగా మహిళలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు వల్ల మహిళల్లో నెలకొన్న ఉత్సాహాన్ని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీకి కనిపించే విధంగా సభా వేదిక ముందు 1 లక్ష మంది మహిళలను కూర్చోబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్, సమీప జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో మహిళలను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆ ప్రాంగణంలో కనిపించే విధంగా కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి జనజాతర సభ విపక్షాలు చర్చించుకునే విధంగా నిర్వహించాలని కాంగ్రెస్ లీడర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. తుక్కుగూడ తెలంగాణలో కాంగ్రెస్ కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సెంటిమెంట్ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని అక్కడి నుంచే పూరించి పార్టీని గెలిపించుకున్నారు. అందుకే ఇప్పుడు తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయబోతున్నారు. అది కూడా ఒక సెంటిమెంటే అవుతుంది. తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 తుక్కుగూడలో విజయభేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. విజయభేరి వేదిక మీద నుంచే సోనియాగాంధీ 6 గ్యారంటీలను ప్రకటించారు. 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం కొలువు తీరిందని సెంటిమెంట్గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు కలిసొచ్చిన తుక్కుగూడ నుంచే లోక్సభ ఎన్నికలకు శంఖారావం పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం తీర్మానించింది. అలా అనేకంటే రేవంత్ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపిందని అనుకోవాలి. పైగా తాము గెలుస్తున్నామని, డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేస్తామని కూడా రేవంత్ అప్పట్లో ప్రకటించి మంచి మైండ్ గేమ్ ఆడారు. చెప్పినట్లుగానే పార్టీ గెలిచింది. 2 రోజుల ముందుగా అంటే డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ను ఫాలో కాబోతున్నట్లు సమాచారం. శనివారం జరిగే తుక్కుగూడ సభా వేదికగా ఎన్ని లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోందో రేవంత్ స్వయంగా ప్రకటించి సెకండ్ సెంటిమెంట్కు తెరతీస్తారు. జనంపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు జరిపిన హామీల ఆధారంగా దేశం మొత్తం మీద ఆ పార్టీని ఎన్నుకోవాలని అభ్యర్థించబోతున్నారు. తుక్కుగూడ సభా వేదికపై కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అమలు చేసే స్కీమ్ను ప్రత్యేకంగా ప్రస్తావించబోతున్నారు. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లను విస్తరించడం, హైదరాబాద్ నుంచి అన్ని పట్టణాలకు ట్రైన్ల సంఖ్య పెంచడం, భద్రాచలానికి స్పెషల్ ట్రైన్లు, సైనిక్ స్కూళ్ల ఏర్పాటు, మైనింగ్ యూనివర్సిటీ, జిల్లాల్లోనూ పారిశ్రామిక కారిడార్లు, మూసీ నది ప్రక్షాళానికి కేంద్రం నుంచి స్పెషల్ ఫండ్ వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయని పిసిసి వర్గాలు చెబుతున్నాయి. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ వెనకబడిపోయి ఉన్నట్లుగా కనిపించినా పోరాట పటిమ మాత్రం తగ్గలేదు. బీజేపీకి ధీటుగా తాము తలబడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. త్వరలో బీజేపీని గద్దెదించుతామన్న ధీమా కూడా వారిలో ఉంది. అందుకు తెలంగాణ ప్రజల మద్దతును వాళ్లు కోరుతున్నారు. అక్కడే తుక్కుగూడ సెంటిమెంట్ పనిచేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలే కాకుండా జాతీయ నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu to KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.